కామవరపు కోటకు చెందిన ప్రముఖ న్యాయవాది కాట్రగడ్డ ప్రకాష్ అనారోగ్యంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు న్యాయవాదులు, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, సామాజికవేత్తలు సానుభూతి వ్యక్తం చేశారు. ప్రకాష్ పార్థివ దేహం వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇదిలా ఉండగా ప్రకాష్ భార్య గురువారం రాత్రి మృతి చెందారు. అయితే ప్రకాష్ కుటుంబ సంఘటనలు చూస్తే హృదయ విదారకంగా ఉన్నాయి. ఇంట్లో వయసు పైబడిన తల్లి, నిస్సహాయులైన చెల్లి, బుద్ధిమాంద్యం కలిగిన కూతురు ఉన్నారు. కరోనా నేపథ్యంలో సన్నిహితులు, కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది రావడంతో అంత్యక్రియలు పూర్తి చేయడం జరిగినట్లు సన్నిహితులు తెలిపారు. ప్రజాపక్షం.